పొరగింటి పులకూర రుచి అని పెద్దలన్నట్లు మందుబాబులకు వివిధ ప్రాంతాలకు చెందిన మద్యంపై మక్కువ ఎక్కువైనట్లుంది. గోవాలో తయారైన మద్యాన్ని తరలిస్తూ అధికారుల తనిఖీల్లో దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తనిఖీల్లో తాడేపల్లిగూడెం రూరల్ మారంపల్లి నుండి జగన్నాథపురం వెళ్లే రహదారిలో ఇద్దరు అనుమానితుల నుండి 239 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. జగన్నాథపురం కు చెందిన కృష్ణప్రసాద్ శేఖర్ అన్న నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపామని ఎస్సీబీఎస్ఐ మస్తానయ్య తెలిపారు. వాటి లిక్కర్ బాటిల్గా ఉందని చెప్పినారు. మేము అదేవిధంగా మేము తీసి చూడగా ఆ బాటిల్స్ అనేది రాయల్ 77 బ్రాండెడ్ విస్కీ అని ఉన్నది. అదే ఫర్ సేల్ ఇన్ గోవా ఓన్లీ. ఇది ఆ విధంగా లేబుల్పై ముద్రించబడి ఉన్నది. ఇది నాన్ డ్యూటీ పేడ్గా మేము గుర్తించడం జరిగింది. ఇది మన బాటిల్స్ కాదు, మన సంబంధించిన మన స్టేట్ సంబంధించిన బాటిల్స్ మాత్రం కాదు ఇది. ఈ బాటిల్స్ మీకు ఎక్కడ పని మేము వారిద్దరిని ప్రశ్నించగా వారు ఎరగవరం మండలం కావలపురం గ్రామస్ వారిలో ఒక శ్మశానం వద్ద మేము ఇద్దరు వ్యక్తుల దగ్గర మేము కొనుగోలు చేసామని తెలిపినారు. ఈ విధంగా వారిపై ఎవరు ఇద్దరు వ్యక్తులు అనేది మేము ఎడ్లపల్లి కృష్ణప్రసాద్ సన్ ఆఫ్ నాగేశ్వరరావు వయస్సు 27 సంవత్సరాలు కులం నాయ బ్రాహ్మణ జగన్నాథపురం గ్రామం. రెండో వ్యక్తి గాడస్య శేఖర్ సన్ ఆఫ్ పోతురాజు వయసు 20 సంవత్సరాలు కులం ఎరుకుల జగన్నాథపురం. వీళ్ళు అంతకుముందు కూడా అక్కడ వారి దగ్గర ఈ బాటిల్స్ తెచ్చి అమ్మినట్టు కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈ విధంగా వారిద్దరి పైన మేము కేసు నమోదు చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ వారికి ఇచ్చిన ఇద్దరు వ్యక్తుల పైన కూడా మేము కేసులో వారిని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది.